ఇక్కడ గురుగారు ఒక చిన్నది ఇక్కడ ప్రభాస్ గారి విషయంలో అంటే అక్కడ నుంచి మొదలైంది కాబట్టి టాపిక్ సో ప్రభాస్ గారి అభిమానులు అందరూ కూడా ఎస్పెషల్లీ వెయిట్ చేస్తుంది ఆయన వివాహానికి సంబంధించి ఎప్పటి నుంచో కష్టం అమ్మా అది కాంట్రవర్సీ ఉంటుంది ఆయన జాతకం నేను ఆల్రెడీ ఐదేళ్ల కింద చెప్పిన అది కూడా యూట్యూబ్ లో ఉంది చూసుకోవచ్చు తిడితే తిట్టుకోవచ్చు అంటే వివాహం కష్టం ప్రభాస్ జాతకంలో ప్రభాస్ అంటే ఆల్రెడీ ఇంకొక హీరో గురించి మాట్లాడాలి బట్ ఆల్రెడీ ఆ హీరో గురించి తెలుసు అందరికి కాబట్టి మాట్లాడడం వేస్ట్ హెల్త్ పరంగా సో ప్రభాస్ జాతకంలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి మొన్న సినిమా ఎందుకు పోయిందో అందరికీ తెలుసు రైట్ సో డిఐలో ఎంత వరకు చేసినా ప్రాబ్లం ఉంది కారణం ఏంటంటే ప్రభాస్ జాతకంలో కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో ముగ్గురు నలుగురు హీరోలకు ఆ సమస్యలు ఉన్నాయి జాతక పరంగా కానీ బయటికి చెప్పడం అభిమానులు బాధపడతారు కాబట్టి నేను చెప్పదలుచుకోవాలా ఒక ప్రభాస్ గురించే మాట్లాడుకుందాం ప్రభాస్ గారి జాతకంలో అయితే చాలా సమస్యలు ఉన్నాయి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి కాబట్టి ఆయన జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది బట్ ఆయన జాతకాలు నమ్మరు ప్రభాస్ గారు జాతకాలకు దూరం జాతకాలు నమ్మరు సో మనం ఆయనకు చెప్పే పరిస్థితులలో లేము ఆయన మనతో మాట్లాడే పరిస్థితి నాతోనే కాదు ఆయన ఎవరిని ఫాలో అవ్వరు సో మనం చెప్పి కూడా వేస్ట్ సో ఆయన జాతకంలో అయితే సమస్యలు ఉన్నాయి బట్ ఆయనకు మనం ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే పెద్ద సినిమాలు కాకుండా రాబోయే కాలంలో చిన్న సినిమాలు చేసుకోవడం బెటరు నేను మాట్లాడేది ఒక వంద కోట్లు డెబ్బై కోట్ల సినిమా చేస్తే బెటరు ఇప్పుడు ఆయనకే డెబ్బై కోట్లు వంద కోట్లు ఇవ్వాలి సినిమా ఎట్లు ఇస్తారు సో మినిమం రెండు వందల కోట్ల సినిమా అవుతుంది సో పాన్ ఇండియా కాకుండా మన తెలుగు సినిమాలు చేసుకుంటూ మళ్ళీ ఒక రెండు మూడు సినిమాలు చేసి హిట్ కొట్టి అక్కడ నుండి మళ్ళీ అంటే తగ్గించుకోవడం తన స్పీడ్ని తగ్గించుకోవడం ఇందాక నేను అదే చెప్పాను మీకు ఆయనకు బెంజ్ కారు ఉంది కానీ ఆయన రెండు వందల నలభైలో వెళ్తున్నారు యాక్సిడెంట్ అయింది ఇప్పుడు నేను అదే చెప్తాను రెండు వందల నలభైలో వెళ్ళకండి ప్రభాస్ గారు నూట ఇరవైలో వెళ్ళండి అని చెప్తున్నాను మళ్ళీ ఆయన నూట ఇరవైకి వస్తే తిరిగి ఉండదు